శ్రీశైల క్షేత్రం గురించి తెలుసుకోండి సముద్ర మట్టానికి పదిహేను వందల అడుగుల ఎత్తులో ఉంటుంది ఇక్కడ ఉన్న పాతాళ గంగ బ్రహ్మగిరి విష్ణుగిరి రుద్రగిరి అనే మూడు పర్వతాల మధ్య ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్నది శ్రీశైల క్షేత్ర శిఖరం ఎత్తు రెండు వేల ఎనిమిది వందల ముప్పై అడుగులు ప్రత్యేకంలో హిరణ్య కశ్యపునికి ఈ క్షేత్రం పూజా మందిరము శ్రీరాముడు పాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించారు శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తుల అవస్థలు చూసి ప్రోళయ వేమారెడ్డి క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై ఆరు ముప్పై ఐదు కాలంలో మెట్లు నిర్మించాడు ఒకప్పుడు ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి స్వామిని దర్శించేవారు అలా దర్శించిన దర్శనము ధూళి దర్శనం అంటారు అలా ధూళి దర్శనము చేసుకుని చేసి పాతాళగంగ స్నానం చేసి మళ్ళీ దర్శనం చేసుకునేవారు నేటికి కొంతమంది స్వామిని ఆ విధంగానే దర్శనం చేసుకుంటున్నారు సరస్వతీ దేవి రాతి మీద ఎందుకు కూర్చుంటుంది సరస్వతీ దేవి ఏ పటంలోనైనా రాతి మీద వీణ పట్టుకునే కూర్చుంటుంది లక్ష్మిలా నిడకడలేని తామర పువ్వులో తన స్థానం ఉండదని చెప్పడమే ప్రథమ ఉద్దేశము సిరి సంపదలు హరించుకుపోవచ్చు నేర్చుకున్న విద్య విజ్ఞానం ఎక్కడికి పోలేవని పరమార్థం సరస్వతి వాహనము హంస హంస జ్ఞానము కలది పాలు నీళ్లు కలిపి దాని ముందు ఉంచితే పాలని మాత్రమే స్వీకరిస్తుంది అనగా విజ్ఞానం వల్ల ఏదైనా సాధించవచ్చునని అలాగే నెమలి సృష్టి తత్వానికి వ్యతిరేకంగా సంగమం లేకుండా మగనెమ్మలి కంటినీరు త్రాగి గర్భం ధరిస్తుంది పుష్కర స్నాన మహత్యం ఏమిటి మనిషి తాను జన్మించిన దగ్గర నుంచి ఎన్నో పాపాలు తెలిసి తెలియక చేస్తుంటాడు పుష్కర స్నానం చేయడం ద్వారా సమస్త పాపాలు పోతాయని మహాభారతంలో వ్యాసుడు సెలవిచ్చాడు భగవంతుని దీపాన్ని ఏనూనెతో వెలిగించాలి ఆవు నెయ్యి ఉత్తమము మంచి నూనె మధ్యమము ఇప్పనూనె అధమము ఆవు నెయ్యితో వెలిగించిన దీప ఫలితం అనంతము అష్టైశ్వర్యాలు అష్టభోగాలు లభిస్తాయి వెండి లేదా పంచలోహాలతోనూ మట్టితో చేసిన ప్రమిదలు శ్రేష్టము ఆముదంతో వెలిగించిన దాంపత్య సుఖము జీవిత సౌఖ్యము లభిస్తాయి పేరుశనగ నూనెతో దీపాన్ని దేవుని ముందు పెట్టరాదు శ్రీ మహాలక్ష్మికి ఆవు నెయ్యి దీపము గణపతికి నువ్వుల నూనెతో వెలిగించిన దీపము అన్న ప్రీతి లక్ష్మీదేవి తామర పువ్వులోనూ ఇలువైపుల ఏనుగులతోనూ ఎందుకు ఉంటుంది సరస్సులో తామర నిలకడగా ఉండదు నీటి ప్రవాహానికి కదులుతూ ఉంటుంది తాను నిలకడలేని దానిని అని చెప్పడం మే లక్ష్మీదేవి తామర పువ్వులో కొలువై ఉండటము ఇరువైపులా ఏనుగుల అర్థం ధనబలము గజబలమంటిదని అర్థం చేసుకోమని పరమార్థం తన చెంచలత్వాన్ని తెలియజెప్పే ఉద్దేశము నీటిలో ఉన్న కలువ పువ్వుని ఆసనంగా చేసుకోవడము షోడస మహాదానములన్న ఏవి గోవు భూమి తిలలు హిరణ్యము రత్నము విద్య కన్యా దాసి సయ్య గృహము అగ్రహారం రథము గజము అశ్వము మేక హిసము పుట్టిన బిడ్డకి చేయాల్సిన విధులు ఏమిటి బిడ్డ పుట్టిన పదిహేను రోజుల్లో పేరు పెట్టాలి నదుల పేర్లు వృక్షముల పేర్లు పెట్టరాదు నాలుగో నెలలో సూర్య దర్శనము చేయించాలి ఆరవ నెలకు అన్నం తినిపించాలి తొలి సంవత్సరము లేదా మూడవ సంవత్సరం వెంట్రుకలు తీయించి చెవులు కుట్టించాలి నూట ఎనిమిది సంఖ్యతో జపాన్ ఎందుకు చేస్తారు నూట ఎనిమిది నరములతో నూట ఎనిమిది కేంద్రాలతో మానవుడి మెదడు ఉంటుంది అందుకనే నూట ఎనిమిది సార్లు ఎనిమిది జపమాలతో ఓ మంత్రాన్ని జపించమని ధర్మశాస్త్రాలు సెలవిస్తున్నాయి పగడాలతో జపిస్తే వేయింతల ఫలము రత్నమాలతో జపిస్తే పదివేల రెట్లు దర్భముడి చేత నూరు కోట్ల రెట్లు రుద్రాక్షల ద్వారా అనంతమైన ఫలము లభిస్తుందని లింగపురాణము చెబుతోంది వినబడేటట్టు వినబడి వినబడకుండా ఉండేటట్టు మనసులో జపించడము ఇలా ఏ పద్ధతైనా ఉత్తమమే పెళ్లిలో మంగళ సూత్రం కట్టడంలో పరమార్థం పెళ్లి కొడుకునైన నేను పెళ్లి కూతురివైన నీ మెడలో మాంగళ్యం కడుతున్నాను నా నీ జీవనం ఈ క్షణం నుంచి ప్రారంభం నిండు నూరేళ్లు ఉన్న ఆయుష్తో మనం కలిసి ఉండాలి రెండు తాళిబొట్లు గౌరీ శంకరులు పరస్పరం ఒక్కటే అత్తింటి వారిని పుట్టింటి వారిని రెండు తాళిబొట్ల వలె కథా కలిపి ఉంచి సుఖంగా జీవితాన్ని గడుపుదామని పరమార్థం పెళ్లిలో అల్లుడి కాళ్ళు మామగారెందుకు కడుగుతారు ఓ పెండ్లి కుమారుడా పంచభూతాల సాక్షిగా చిన్ననాటి నుండి అల్లారు ముద్దుగా పెంచి చేసిన నా పుత్రికను నా కన్యామణిని ధర్మ అర్ధ కామ మోక్షాలకై నీకు అర్పిస్తున్నాను దానమిస్తున్నాను ఈ దానం వల్ల నాకు బ్రహ్మలోక ప్రాప్తి కలగాలని అడుగుతున్నాను ఓ వరుడ నీవు ఈ సమయాన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివి నా బిడ్డ లక్ష్మీదేవి ఆనా అంతటి నీకు కాళ్ళు కడుగుతున్నాను అని వధువు తండ్రి వరుణి కాళ్ళు కడుగుతాడు అందుకే అంతా వారిపై అక్షతలు వేసి శ్రీ లక్ష్మీనారాయణులుగా భావించి నమస్కరిస్తారు